राष्ट्र प्रभुत्वं अमलु चेसिन प्रति संक्षेम पदकानिकि केंद्रं सपोर्ट उंटुंदनी राष्ट्र बीजेपी कार्यवर्ग सभ्युलु ग्रंथालय संस्थ माजी चेयरमैन तोटा नगेश अन्नारु। कानी राष्ट्र प्रभुत्वालु तामे इस्तुन्नट्लु केंद्रं पात्र लेनट्टु चेप्पुकुंटुन्नायनि विमर्शिंचारु। गृह निर्माणालकु संबंधिंचि केंद्रं 1,80,000 रूपायलु इस्तुंदनि, मिगता सोम्मु राष्ट्र प्रभुत्वं भरिंचाल्सि उंदनि तोटा नगेश तेलिपारु। अटे प्रजल गिफ्ट इतना प्रजल के अंत मंच आती वेले हकल कल इधर मैं आलक गत 85 संवस युवा वरकू इच्छी हाउसिंग स्कीम्स मीद कोई वेल लक्ष जी कांग्रेस प्रभुत्व में गत कांग्रेस पार्टी इंचार्ज जिला चेयरमैन जिला ग्रंथसभा चेयरमैन उड़ेटपूजवर्ग सुमार संवसरा नागल इन एमएलए कोटा लेवना इंचार्ज मंत्री कोटा ले सीएम कोटा लेव जी इध प्राता का अटे आधा ऐसे डिवीजन सुमार 3 लक्ष रूपये 3 लक्षल डिवीजन 3 लक्षल मंदी जिल्ला की जिल्ला 3 लक्षल मंदी की हाउसिंग स्कीम्स इव जी गत 85 30 35 संवस ये प्रभुत्वं लब्धिदार दर बलवंत पशु एपड़ू चेयले रुण सौकर्या चपड़ पेर की तप यूड वाल सोसाइटी फाम चुस्क सोसाइटी द्वारा पटा दीकनी हाउसिंग लोन दीकंटे अवी क्लीयरेंस इवान हाउसिंग क्लीयरेंस इवाल आटल की वाल लोन पेना तिग रिजिस्ट्रेशन सिस्टम जो का हाउसिंग प्रभुत्म तरवा पटा एवो पटा मोनो स्काम पटाची अभी स्काम अभी దాంట్లో ఇల్లులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఎప్పుడూ కూడా అవశ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 180,000 రూపాయలు మ్యాచింగ్ పెట్టి 100,000 రూపాయలు ఇవ్వలేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు 70,000 ఇచ్చేవారు మ్యాచింగ్ 250,000 ఇస్తే ఇప్పుడు 100,000 ఇవ్వాలి ఇప్పుడు 38 పెట్టి కానీ అది కూడా ఇవ్వకంట కేంద్రం ఇచ్చిన నిధులన్నీ కూడా కొలాప్స్ అయిపోయి పరిస్థితిలో ఉంది కోర్టుల ద్వారా ఏలే కోర్టులకి ఏలే పంపించి మార్జిన్ మనీ కట్టలేక మళ్ళా ప్రతిపక్షాలు చేశారు ఏలే చేశారని ఏదో చెప్పుకుంటారు అది మాకు సంబంధం లేదు మా మీద కోర్టులకి ఏలే పంపించి మార్జిన్ మనీ కట్టలేక మళ్ళా ప్రతిపక్షాలు చేశారు ఏలే చేశారని ఏదో చెప్పుకుంటారు అది మాకు సంబంధం లేదు మా మీద ఏమేయలేదు కాబట్టి బీజేపీ పార్టీ మీద అయితే ఇప్పుడు కొత్తగానే రెవెన్యూ అధికారులు కలెక్టర్లు అంటే ముఖ్యమంత్రి గారు ఆదేశాల సారం ఓటిఎస్ సర్వే చేసి రిపోర్ట్ ఇమిడియట్ గా సబ్మిట్ చేయని రేపు 21వ తారీఖునంట ఇలా స్కీమ్ పెడతారంట ఏటి జగనన్న శాశ్వత గృహ హక్కంట ఇల్లవడం అన్నది నాకు అర్థం లేదు ఇప్పుడు మీ తలలో మీరు ఇల్లు కట్టుకున్నారు దాని మీద మీరు ఇచ్చిన డబ్బులతోటి ఇల్లు అయిపోద్దా దాని మళ్ళీ ప్రైవేట్గా అప్పుగా లోన్ పెట్టుకుని తెచ్చుకున్నారు ఏ లెక్క ఇచ్చేది నాకు అర్థం లేదు మీ ప్రభుత్వం మీరు పట్టా ఇచ్చి ఒక్క రూపాయి లబ్ధిదారు దగ్గర తీసుకోకంట మీరు వచ్చిన హౌసింగ్ లోన్ ద్వారా ఇల్లు కట్టిస్తే మీకు హక్కు ఉంటుంది ఏమన్నా మీరు మాకు బాకీ ఉన్నారు అని కాబట్టి ఇటువంటిది ఏం చేయకంటే ఈ రోజు వాలంటీర్ల ద్వారా బైబ్రాంతులు చేస్తున్నారు లబ్ధిదారులందరినీ కూడా సుమారు 30 లక్షల మంది ఈ రాష్ట్రంలో లబ్ధిదారులు ఉన్నారు 30 లక్షలు అంటే ఇది ఒక పెద్ద స్కామ్ మాట ఇప్పటిదాకా హౌసింగ్ స్కామ్ అయిపోయింది ల్యాండ్ ఎక్విజిషన్ స్కామ్ ఏ విధంగా జరిగిందో ప్రభుత్వం ఒక రేట్ ఇస్తే ప్రైవేట్ గా ఏ విధంగా పెట్టారో రాష్ట్రం అంతా కూడేకొస్తుంది ఇవన్నీ కంటే ల్యాండ్ పూలింగ్ ల్యాండ్
స్కాపింగ్ ఏదంట సదుం చేయడం దానికి ఒక మాఫియా జరిగింది దాంట్లో గ్రావెల్ దొల్లాను గాని ఏట్లకి కూడా సిఎ సెంట్రేజ్ గాని ఏదో నామినల్ సెంట్రేజ్ కట్టేసి ఎక్కడి నుంచి ఎత్తున్నారు ఆ గ్రావెల్ లీడ్ ఎక్కడి నుంచి చేశారు ఆ లేషన్ లీడ్ ఒకటి వీళ్ళు తీసి తెచ్చి దో దగ్గర ఈ విధంగా చేసి మొత్తం అంతా కూడా ల్యాండ్ స్కామ్ జరిగింది అయిపోయింది ఇంకా కోర్టులో పడిపోయిందని ఆగిపోయారు ఇప్పుడు కలసిన ఏ విధంగా చేయాలి ప్రభుత్వం ఈ స్కీమ్స్కి ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో భారతదేశంలో ఏ రాష్ట్రం లేనటువంటి ఆర్థిక సంక్షోభం ఆంధ్రప్రదేశ్లో ఉంది రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవినీతి ఈ మారు పేరైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇటువంటి పరిస్థితుల్లో ఏంటే చట్టాలని రాజ్యాంగాన్ని తిరస్కరించి ఎదిరించే సంస్కృతి ఉన్న ప్రభుత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం